Sri Gurubhyo Namaha, Shuklam Bhadram Vishnum Sasivarnam Chaturbhujam Prasanna Vadanam Jaya Sarva Vighna Prasadayet Agaja Anvatmakam Gajanman Anekadantam Bhaktanam Yekadantam Upasmahe Jnanandamayam Devanam Svargakritam Adharam Sarva Vijnanam Ayagrevam Upasmahe Sri Matreya Namaha Vipanchi Bhakti Channel Prakshakulandariki Mammalni Adaristunnanduku మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జోగారావు, ఎంఏ ఆస్ట్రాలజీ. మనం ప్రతి వారంలాగే ఈ వారం కూడా గోచార రీత్యా రాశుల తాలూకా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది, ఈ వారం కూడా 17/9/2023 నుంచి 23/9/2023 వరకు గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మనం రాశి చక్రాన్ని, అందులో సంచరించే గ్రహాలని, నవాంశ అందులో సంచరించే గ్రహాలు, ద్వాదశాంశ అందులో సంచరించే గ్రహాలు ద్వారా మనకి ఈ వారం అంతా ఎలా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మనకి 12 రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి, 12 లగ్నాలు ఉన్నాయి. అందరికీ నేను చెప్పే ఫలితాలు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. కాకపోతే 20-30% వరకైతే మాత్రం సరిపోవడానికి చాలా అవకాశం కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మనకు ఉన్నవి 12 రాశులు, 12 లగ్నాలు. ఇక్కడ మనం రాశి లగ్నంకిని తీసుకుంటూ ఉంటాం. మన జన్మ జాతకంతో పాటు ఈ గోచార రీత్యా వచ్చే గ్రహాలని కనుక మనం తీసుకున్నట్టుగైతే నేను చెప్పే పాయింట్లన్నీ కూడా అందరికీ వర్కౌట్ అవుతాయి. ఉదాహరణకి మేష లగ్నానికి ఎలా ఉంది వాళ్ళ జన్మజాతకం, గ్రహస్థితి కానీ ఇలాగే ఉన్నట్టుగైతే వాళ్ళకి నేను చెప్పేవన్నీ కూడా ఈ విధంగా వర్కౌట్ అవుతాయి. లేనిచో వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి 50% జరగవచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గోచార రీత్యా గోసంచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మనకి ఇప్పుడు మన రాశి చక్రంలో గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం. మేషంలో రాహుగురుల సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకంలో శుక్ర సంచారం జరుగుతుంది. సింహ రాశిలో రవి బుధుల సంచారం జరుగుతుంది. అలాగే చంద్ర కుజులు సంచారం మనకి కన్యారాశిలో జరుగుతుంది. కేతు సంచారం వృశ్చిక రాశిలో జరుగుతుంది. శని సంచారం కుంభరాశిలో జరుగుతుంది. వీటి నక్షత్రాలను కనుక తీసుకున్నట్టుగైతే, ఈ నక్షత్రాలని డిగ్రీలని కనుక తీసుకున్నట్టుగైతే నవాంశ ద్వాదశాంశంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రవి ఉత్తర 1వ పాదంలో ఉండడం జరిగింది. అంటే నవాంశలో ఈయన ధనుర్ రాశిలో ప్రవేశం జరిగింది. అలాగే చంద్రుడు హస్త 4వ పాదంలో ఉన్నాడు. అంటే ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది నవాంశలో. అలాగే కుజుడు హస్త 3వ పాదంలో ఉండడం మూలంగా ఆయన నవాంశలోకి మిథున రాశిలోని ఆయన సంచారం కనిపిస్తుంది. అలాగే బుధుడు పుబ్బ 1వ పాదంలో ఉండడం జరిగింది. అంటే సింహ రాశిలో నవాంశాలలో ఆయన సంచారం జరుగుతుంది. అలాగే గురుడు భరణి 3వ పాదంలో ఉండడం మూలంగా ఆయన సంచారం తులారాశిలో నవాంశలో ఆయన సంచారం ఉంది. అలాగే శుక్రుడు ఆశ్లేష 2వ పాదం అంటే మకర రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. అలాగే శని శతభిషం 1వ పాదం అంటే ఆయన ధనుర్రాశిలో ఆయన సంచారం ఉంది. అలాగే రాహు అశ్వని 1వ పాదంలో ఉండడం మూలంగా ఆయన సంచారం నవాంశలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే కేతు చిత్త 3వ పాదం మూలంగా ఆయన నవాంశలోని వృశ్చిక రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. నవాంశలో ఈ గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచారం జరుగుతుంది. అలాగే ద్వాదశాంశలో తీసుకున్నట్టుగైతే ద్వాదశాంశలో మేషంలో రాహు శనులు, అలాగే ద్వితీయంలో రవి, అలాగే సప్తమంలో శుక్రకేతువులు. సప్తమం అంటే తులారాశిలో. ఆ తర్వాత కుజగురులు వృశ్చికంలో సంచారం జరుగుతుంది. చంద్రబుధులు ధనుర్రాశిలో జరుగుతుంది. ఈ విధంగా ఈ వారం అంతా కూడా ఈ నవాంశ ద్వాదశాంశ రాశి చక్రాల్లో మన గ్రహాల సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో తదుపరి రాశి, ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు
మీనరాశి వారికి ఇందులోకి వచ్చే నక్షత్ర పాదాలు తెలుసుకుందాం. పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు గల వాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు. మీనరాశి వారికి 17/9/2023 నుంచి 23/9/2023 వరకు గోచార రీత్యా రాశిఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు, యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏమి తెలుసుకుందాం. ఈ రాశి వారికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు రవి, చంద్ర, బుధ, గుర్ర, శుక్రుడు. యోగాన్ని ఇవ్వని గ్రహాలు కుజ, శని, రాహు, కేతువులు. అంటే నాలుగు గ్రహాలు యోగాన్ని ఇవ్వట్లేదు, ఐదు గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి వీరందరికీ కూడా ఈ వారం నిశ్చయమైన ఫలితాలతో మొదలవుతుంది. అలాగే వీరికి కూడా ఏలనాటి శని ప్రభావం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కానీ కుంభశనీశ్వరుడు మంచివాడు కాబట్టి కొంచెం ఈ రాశి వారందరూ కూడా కొంచెం బాగానే ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఆయనతో ఇబ్బందులు లేకుండా మనకు ఉండడం కనిపిస్తుంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏ పని మొదలు పెట్టినా సరే, ఆలస్యంతో మొదలైనా సరే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ వారంలో ప్రారంభిస్తే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే వీరికి కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపం ప్రకారం కూడా వేరే వారితో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఒక పైసా ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనవసర ధన వ్యయాన్ని అయితే చేయరు. అలాగే వీరు బంధువుల ద్వారా మోసపోయే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వీరికి ఈ వారం అంత కంఫర్టబుల్గా కనిపించదు. టెన్షన్ లైఫ్గా ఉంటుంది. టెన్షన్తో ఉండడం జరుగుతుంటుంది. ఇకపోతే పిల్లల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా వరకు కనిపిస్తుంది. అందులోకి ముఖ్యంగా మగపిల్లలు చదవకుండా, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కాబట్టి వాటిని కొంచెం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే చెడ్డ స్నేహితులతో కూడి వీళ్ళు కూడా వేరే విధంగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భార్యాభర్తల విషయంలో చాలా చక్కగా ఉంటారు, అనుకూలంగా ఉంటారు, 10 మందికి మార్గదర్శకంగా ఉంటారు, అందరికీ సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్టుగైతే చిన్న వ్యాపారులకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పెద్ద వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఈ వరమంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి, 4 గ్రహాలు యోగించట్లేదు. కాబట్టి రవి, చంద్ర, బుధ, గురు, శుక్రులు యోగిస్తున్నారు. కుజ, శని, రాహుకేతులు యోగించటం లేదు. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా దుర్గాదేవికి ఆరాధన చేసుకుని, అలాగే కుజునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం తీసుకున్నట్టుగైతే ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ప్రార్థిస్తూ మీ జోగారావు.